సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, సనత్ నగర్ నియోజకవర్గ కార్పొరేటర్స్ మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన దినం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ వీరుడు తన రాజ్యంలో ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆపద వచ్చినా తన మేనమామలాగా సొంత తండ్రిలాగా ఇంట్లో అన్నలాగా ఎలాగైతే ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రతి ఒక్కరి బాగుపడడం కోసం ఆలోచించే మా ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచించి చాలా లోతుపాట్లు తెలుసుకొని ఎవరెవరైతే భూ సంస్కరణ తెస్తే ఎవరెవరికైతే హక్కులు సాధించగలుగుతారో మన భూ హక్కులని మనకి ఎలాగైతే కాపాడగలుగుతారో అని చాలా దీర్ఘకాలికంగా చాలా లోతుపాటులతో ఆలోచించిన తర్వాత భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఈరోజు కొత్త రెవెన్యూ బిల్ పెట్టడం ఇది నవ శకునానికి నాంది నయా తెలంగాణకు పునాది రాబో కాలంలో ఎంతో అపారంగా పెరిగిపోతున్న హైదరాబాద్ ప్రాంతంలో ప్రజలకు గాని రైతాంగానికి గాని మిడిల్ క్లాస్ వాళ్ళకు గాని అట్టడుగులున్న వర్గాలకు గాని ఎవరైతే పేదవాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి వాళ్ళు పోగు చేసుకుని భూమి కొంటారో దానికి హక్కు కల్పించడం అనేది బహుశా ఫ్రీడమ్ తర్వాత వచ్చిన తర్వాత ఇంత పెద్ద సంస్కరణ ఇదే అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో జరగడం. రాష్ట్రంలో త్వరలోనే తెలంగాణ డిజిటల్ మ్యాప్ ను అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ కుటుంబాల డేటా బేస్ అంతా పోర్టల్లో ఉంటుందన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తాం, పక్కోడి భూమి మీద కన్నేయొద్దు, ఇంచు భూమిని కూడా ఇకపై ఆక్రమించుకోలేరని సీఎం తేల్చి చెప్పారు. ఇక నుంచి లైఫ్ టైం కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ డేటా బేస్ ఆధారంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వబడతాయి. తెలంగాణ భూములపై డిజిటల్ మ్యాప్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, త్వరలోనే సమగ్ర భూ సర్వే చేపట్టి ఒక్క ఇంచు భూమి కూడా వదలకుండా సర్వే చేస్తామని సీఎం అన్నారు. ఆదాయం కోల్పోయినా కొత్త విధానం తేవాలని సంకల్పించాం. ఇక నుంచి ప్రజలెవరికి నయా పైసా ఇవ్వొద్దని, అధికారులు ఆదాయం కోల్పోయినా ముందుకెళ్తామని సీఎం స్పష్టం చేశారు. కఠినమైనా సరే కొత్త రెవెన్యూ చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. భూ బకాసురులు, భూ మాఫియా నుంచి ప్రజలకు ఈ చట్టం విముక్తి కల్పిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు సభలో రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. దీనిపై స్పందించిన కూకట్పల్లి కేపీహెచ్ తెరాస శ్రేణులు కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు సాయిబాబు చౌదరి, అడుసుమపల్లి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మూడవ కేబీహెచ్ ఫేస్బుక్ స్టాఫ్ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత సంతోషంగా ఉందో, రెవెన్యూ బిల్లు పెడుతున్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నానని కేసీఆర్ చెప్పారని, యావత్ తెలంగాణ రైతాంగం తెలంగాణ వచ్చినప్పుడు ఎలా ఉందో వారి సంతోషం ఎప్పుడు అలాగే ఉంటుందని వారన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతో కేసీఆర్ కొంత ఫలితం సాధించినా ఇప్పుడు కొత్తగా పెట్టిన రెవెన్యూ చట్టం వల్ల నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తెలిపారు. నిర్ణయాలకు ప్రతీతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తీసుకున్న ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నది కేసీఆర్ గారికే సాధ్యం. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మరియు రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ గమనించి, ఇక్కడ రెవెన్యూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఇబ్బందులన్నిటి కూడా గమనించి ఒక పాస్బుక్ పుస్తకం కావాలంటే కనీసం 2 సంవత్సరాలు తిరిగే పరిస్థితి నుండి ఈరోజు రిజిస్ట్రేషన్తో సహా ఎంఆర్ఓ స్థాయికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి అదే రిజిస్ట్రేషన్ ప్రకారం వాళ్ళందరికి కూడా పాస్బుక్లు కూడా ఇమీడియట్లీగా రిలీజ్ చేయడం. తెలంగాణ చరిత్రలోనే ఒక గొప్ప నూతన అధ్యాయానికి సృష్టించబడిన రోజు. సామాన్యమైన రైతులు, చిన్న చిన్న రైతు కూలీలు, ఎకరం అరెకరం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మండల ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ తిరిగి
का अरगे तिगी पास बुक्सो वाल भूमि की संबंधी रिकार्डस कोसमो तिगे पैस्थि उ अट्ठे लोपभूष चटा सवरी इवा अंदर की सातम अर्थम रीति अदाट उ एवरू आफी चुट तिगे अवसर लेकिन क्रत रेवेन्यू चटा असैम्ली पास जरूरी नर्सापुर मंडलम चिप्पल तुर्तिलोनी 112 एकरालकु संबंधिंचिन भूमिकि एनओसी इव्वडानिकि मेदक अडिशनल कलेक्टर नागेश लंचम डिमांड चेशाडु। दींतो सदन रैतुलु मूतितो पाटु पलुवुरु एजीबीनी आश्रयिंचारु। बुधवारं चेक तीसुकुंटू एजीबी अधिकारुलकु नागेश रेड्डि रेड हैंडेड गा पट्टुबड्डारु। ఉదయం నుంచి మెదక్ పట్టణంలో నగేష్ ఇంట్లో ఏజీబీ అధికారులు సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు। ఎకరానికి లక్ష చొప్పున నగేష్ డిమాండ్ చేశారని రైతు ఫిర్యాదుతో వలపన్ని పట్టుకున్నామని ఏజీబీ డీఎస్పీ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు। 12 చోట్ల నగేష్ ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయని వివరించారు। నగేష్ భార్యను బోయినపల్లిలోని బ్యాంకు అధికారులు తీసుకువెళ్తున్నారు। అక్కడ లాకర్ తెరిపించే అవకాశం ఉంది। కోటి లంచంతో ఉన్నత అధికారికి దొరికిపోవడం సంచలనంగా మారింది। टूटन पोलीस स्टेशन परिधिलो बरंपेट रिक्षा सेंटर समीपंलो अक्रमंगा निल्व उंचिन निषेधित गुड्का बैग्लनु स्वाधीनं चेसुकुन्नट्लु टूटन सीआई पी कृष्णय्य विलेकर्लकु तेलिपारु। नरसरावुपेट पट्टणानिकि चेंदिन सुब्रह्मण्यं अने व्यक्ति बेंगळूरु नुंचि गुड्का प्याकेट्लनु तीसुकुवच्चि नरसरावुपेट पट्टण परिसराल प्रांतालो अम्मकालु निर्वहिस्तुन्नट्लु वच्चिन समाचारं मेरकु दाडि चेसि पट्टुकुन्नट्लु तेलिपारु। 56 बैग्लनु स्वाधीनं चेसुकुन्नारु। वीटि विलुव सुमारु 13 लक्षल नुंचि 15 लक्षल वरकु उंदनि బెంగళూరుకు చెందిన కేఎస్ఆర్ ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసి తస్తున్నట్లు తెలిపారు। కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు। దాడిలో సిఐబి కృష్ణతో పాటు ఎస్ఐ నాగరాజు సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు। దగ్గర ఒక రాబండి సమాచారం మేరకు నేను మా సిబ్బంది ఎస్ఐ నాగరాజు శంకర్ మరియు సిబ్బంది అందరం కలిసి రైడ్ చేయడం జరిగింది। అక్కడ రిక్షా సెంటర్ లో ఒక ఇంట్లో పాత సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అతను గుట్కా వ్యాపారం చేస్తూ చిన్న రూమ్ అద్దెకి తీసుకొని సుమారు 56 బ్యాగులు నిషేధించబడినటువంటి గుట్కా ప్యాకెట్ తీసుకొని అక్కడ స్టోర్ చేసుకోవడం జరిగింది। దాన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకొని సీజ్ చేయడం జరిగింది। రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాంపల్లి ప్రజాభవన్ వద్ద జావిద్ కిషన్ బ్యాగ్ కు చెందిన వ్యక్తి దారుణ హత్య। బాదూర్పురకు చెందిన వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేసిన దుండగులు జావిద్ కాలిన్ వాహనంలో రాగా ప్రత్యర్థులు I-20 కార్తో పల్సర్స్ బైక్ నంబర్ లేని వాహనంతో చెందిన చేదించి నేషనల్ పోలీస్ అకాడమీ కూతవేటు దూరంలో ఉన్న శివరాంపల్లి ప్రజాభవన్ వద్ద అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి పరారయ్యారు। భూతగాదాలకు సంబంధించిన చర్చలు చేసుకుందామని రమ్మని దారుణంగా హత్య చేశారు। పోలీసులు రెండు సెల్ ఫోన్ వాలిస్ వాహనం నంబర్ లేని పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు। ఘటనా స్థలాన్ని చేరుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి దర్యాప్తు చేస్తున్నారు। ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రెడ్డి కాలనీలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటించారు। కాలనీలో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు గత మంగళవారం కూడా కాలనీలో పర్యటించి డ్రైనేజీ సమస్యని పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది। అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు మరోసారి అధికారులను పిలిపించి మాట్లాడారు। ఎంపీ రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సాగర్ రింగ్ రోడ్డుకి సమీపంలో ఉన్న రెడ్డి కాలనీ ప్రజలు ప్రతినిత్యం మురుగు వాసనతో బతకాల్సిన పరిస్థితి నెలకొంది।
చిన్న వర్షం పడిందంటే కాలనీలో ఉన్న అన్ని రోడ్లు మురుగునీరుతో పొంగి పొర్లుతుంటాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా తూతూమాత్రంగా పనులు చేయటం, చేతులు దులుపుకోవటం జరుగుతుంది. ఇక విసుగుతున్న ప్రజలు నేరుగా ఎంపీ రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకోవడంతో కాలనీకి వచ్చిన ఎంపీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారం రోజుల్లో మళ్లీ వస్తాను, సమస్య పరిష్కారం కావాలన్నారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈరోజు కాలనీలో మరోసారి పర్యటించారు. చివరగా అసలు ఈ రెడ్డి కాలనీలో ఇంతగా డ్రైనేజీ ప్రాబ్లం గురించి తెలుసుకోగా అసలు విషయం బయటపడింది. ఎంపీ చెప్పుకొచ్చారు, పక్కనే ఉన్న బైరామల్గూడ చెరువు 6.25 ఎకరాలు కాగా 2 ఎకరాల స్థానిక ఈఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఇలా కబ్జా చేసిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వర్షం పడినప్పుడు 150 కాలనీలో నుండి వచ్చే వరద నీరు చెరువుల్లోకి వెళ్లకుండా ఇలా కాలనీలోకి వస్తుందని, కొన్ని శాఖల సమన్వయ లోపం జరిగిందని, ఇక్కడ అక్రమానికి గురైన ల్యాండ్ లో ఉన్న నిర్మాణాలు 15 రోజుల్లో నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఒకవేళ చర్యలు తీసుకోలేకపోతే పార్లమెంట్ శీతాకాల సమావేశాల అనంతరం 150 కాలనీలోని ప్రజలతో చర్చించి కార్యాచరణ సిద్దం చేస్తామని, ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారిపై స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని, ప్రజలకి కలుగుతున్న అసౌకర్యం తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఇంకేందంటే దాంట్లో కొంచెం చిన్న ఓనర్స్ కొంచెం దీన్ని అంటే ఇక మనోళ్ళు ఇక పానాది ఆల్రెడీ విలేజ్ మ్యాప్లో మీరు ఏదైతే అక్వజేషన్కి వచ్చారో పాత రెవెన్యూ విలేజ్ మ్యాప్ తీస్తే అది పానాది ఉన్నది. పానాది అంటే 13-14 ఫీట్లు అది ప్రభుత్వం అంది, ఎవరు దాని మీద ఏం కట్టడానికి ఉండేది. అయినా కూడా సరే మీరు ల్యాండ్ అక్వజేషన్కి ఏదో ఇచ్చిండు కాబట్టి ఆ ఓనర్కి చెప్పి అడ్వాన్స్ పొజిషన్ తీసుకోండి. ఇప్పుడు కాలనీలు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడిందంటే వాళ్ళు వీళ్ళు ఎవరన్నా మాట్లాడని చాలామంది అలా మాట్లాడుకుంటారు. అలా మాత్రమే మనం ఉన్న ప్రాబ్లమ్ని అయితే రిజాల్వ్ చేయాల్సిందే కదా. అడ్వాన్స్ పొజిషన్కి మన ఏసీపీ గారు అనుకుంటే అడ్వాన్స్ పొజిషన్ తీసుకోవచ్చు నోటీస్ ఇచ్చి. ఏసీపీకి జర గట్టిగా చెప్పు, ఎందుకంటే నిన్న మన ఇది అయితేనే ఉంది, అక్కడ పక్కన అటు సైడ్ మళ్ళీ గోడ కట్టిపెట్టి. సో అదొకటి. రెండోది మనకు ఆ కింద బైరామాలు కూడా లేకున్నాయి. మోసిపోయిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కరోనా విజృంభిస్తున్న కారణంగా దేవాదాయ శాఖ ఆదేశాలతో నేటి నుంచి 3 రోజుల పాటు ఆలయంలో భక్తులు దర్శనాలను రద్దు చేశారు అధికారులు. కొండ మీద కింద వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా మూతపడ్డాయి. దీంతో యాదాద్రి పరిసరాలు బోసిపోయి కనిపించాయి. నిత్యం వేలాది భక్తజనంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కలకలలాడే యాదాద్రి భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. శ్రీ స్వామి వారి నిత్య కైకర్యంలో ఆన్లైన్ సేవలు, ఏకాంత సేవలను భక్తులు లేకుండా యథావిధిగా నిర్వహిస్తున్నారు అర్చకులు. కర్ణాటక యాదగిరి జిల్లా గురుమటకల్ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో రైతులు పెసర్లు మరియు మిరపకాయలు రోడ్డుపై నిలబడి రోడ్డుపై సమృద్దిగా పంటను పోగు చేస్తున్నారు. ఫలితంగా వాహనదారులు సజావుగా ట్రాఫిక్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. రహదారిపై భారీ వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. భారీ వాహనాలు వచ్చినప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు, కానీ బైకర్లు పెసరు మరియు మిరపకాయల గుండా వెళ్తున్నప్పుడు నియంత్రణ తప్పి కింద పడుతున్నారు. దీని వలన రైడర్స్ గాయాల కోసం ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రతి గ్రామంలో రైతులను రహదారిపై పేరుకుపోకుండా ఆపడానికి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు. రైట్ టీవీ బులెటిన్లోని అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్ ఛానల్.